For more latest interviews, please subscribe our TDL Interviews channel and press bell icon to get more latest updates. Master Garu, మీరు ఆంధ్ర నాట్య స్రష్ట అని అందరికీ తెలుసు. అయితే ఆంధ్ర నాట్యం కన్నా ముందర భరతనాట్యం, కూచిపూడి లేదా ఇంకే నాట్యాలైనా నేర్చుకున్నారా? భరతనాట్యం నేర్చుకున్నాను, కథక్ నేర్చుకున్నాను. కథక్ నేర్చుకున్నారు? అభినయం నేర్చుకున్నాను, ఆగమ శాస్త్రం చదువుకున్నాను, నేర్చుకున్నాను కూడా. గురువులు అలాంటి వాడు దొరికారు. ఆఖరిసారిగా నేను నేర్చుకుంది కూచిపూడి, ఎందుకంటే అప్పుడు నాకు పూర్తి విజ్ఞానం వచ్చింది. ఇంకా ఏముంది కూచిపూడిలో తెలుసుకోవాలని వెళ్ళి. భరతనాట్యంలో మీ గురువులు ఎవరు మాస్టర్ గారు? అప్పుడు ఆ కాలంలో ప్రసిద్ధి చెందిన నాట్యాచార్యుడు పందనల్లూరు మీనాక్షి సుందరం పిళ్ళి, పందనల్లూరు తంజావూరు దగ్గర. కానీ ఒకటి చెప్తాను, కర్ర తీసుకొని ఎవరికో చెప్తున్నాడు, చూడనిచ్చేవాడు కదా అందరినీ, ఎవరికి వాడకి, నాకు చూడాలని చెప్పి కన్నవలో నుంచి చూస్తుంది. అప్పుడు ఆయన ఒక పదవర్ణం చెప్తున్నాడు వాడికి, దానికే తగు జానరా నీవు, దయ ఉంచరా ఈ వేళ అని చెబుతూ ఆయన పెద్ద ఆయన అది చేస్తుంటే నాకేమిటో నవ్వు వచ్చింది. అంటే ఎవరా ఎవరడా అని చూసి కర్ర విసిరాడు. కర్ర విసిరారు? కర్ర విసిరేసాడు. ఆ అమ్మాయి పాపం అలా కూర్చుంది, పిలువు అంటే నేను వచ్చాను, నువ్వు పైకి వస్తావులే అని కొన్ని అడుగులు చెప్పాడు. ఆయన చెప్పిన విధానం ఒకలాగా ఉండి తర్వాత నేను స్టడీ చేసిన తర్వాత ఇంకొకలాంటి భావం వచ్చింది. అయితే మీరు ఇందాక ముందు చెప్పారు కథక్ నేర్చుకున్నానని, కథక్లో మీ గురువు ఎవరు? సుఖదేవ్జీ కథక్. అంటే కథక్ నేర్చుకోవడానికి మీరు ఎక్కడికి వెళ్ళారు? నార్త్ ఇండియాకి వెళ్ళారా? నేను నాగపూర్లో చదువుకున్నప్పుడు గణపతిరావు పాండ్య అనే జమీందారి గారి దగ్గర నేను నాట్యానికి కుదిరాను. వాళ్ళంతా స్పీడ్ చేశారు, టకటకట. నేనేమో సాత్వికం, అభినయం చేస్తూ నిందియా ఆయిరే, నాకు నిద్ర వస్తుంది పియా, నాకు నిందియా ఆయిరే అని నిద్ర ఎలా పోతాం, నిద్రలో కలలు రాకట్టాం, ఆ కలలు కన్నప్పుడు ఎలా నవ్వుతాం, ఇవన్నీ అభినయం చేస్తాం. చాలా గొప్ప ఆయన రాజాగారు, రాయగారు రాజా, ఆయన తబలా వాయించాడు అని నాకేమిటో ఈ లోకంలో ఉన్నట్టు కాదు, నిందియా ఆయి అటు వచ్చేస్తుంది నిద్ర, ఎలా వస్తుంది, ఎలా వచ్చింది, ఎలా వచ్చింది, ఎలా అని అలా చేస్తుంటే అరే నిద్రపోయినట్టు ఫీల్ అయ్యేవాడు. అప్పుడు అక్కడికి సుఖదేవ్జీ కత్తకని వీళ్ళ చుట్టాలు వచ్చారు, ఇప్పుడు గోపి కృష్ణ వాళ్ళు, గోపికృష్ణ వచ్చిన తర్వాత పుట్టివరకు నేర్చుకోవాలి ఆయన చెప్పి కొంతవరకు, ఎందుకంటే కొంచెం తెలుసుకుంటే నాకు అంత చేశా. ముందర భరతనాట్యం, తర్వాత కథక్, ఆఖరిలో మీరు అన్నట్టుగా ఇందాకల పూర్తిగా వికసించిన తర్వాత మీరు కూచిపూడికి వచ్చారు. కూచిపూడిలో మీ గురువులు ఎవరు? వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు. ఈయన తాతగారు అనేవారు మేము. లక్ష్మీనారాయణ శాస్త్రి గారు ఆయన కాళ్ళు పిచ్చుకి పాదసేవ చేస్తూ కొన్ని విషయాలు చెప్పారు, కొన్ని అడుగులు చెప్పారు, ఆ అడుగులు వేసుకున్నారు. మరిన్ని లేటెస్ట్ ఇంటర్వ్యూస్ కోసం టీడీఎల్ ఇంటర్వ్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.